భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు పురాతన దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పేర్కొన్నారు. మహాన్యూస్ కొత్త క్యాలెండర్ ఆవిష్కరించారు. విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో నెల్లిమర్ల నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోయేందుకు కృషి చేస్తున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైసీపీ ప్రభుత్వంలో అన్ని చర్యలు చేపడుతున్నామని అంటున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి భోగాపురంలో ఇంటర్నేషనల్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా పురాతన దేవాలయ పునర్నిర్మాణాలు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో జరుగుతుందని చెప్పాలి. మనతో పాటు నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు గారు ఉన్నారు, అది తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చెప్పండి సార్, మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళిపోతున్నారు? ముందుగా మహాన్యూస్ యాజమాన్యానికి, అలాగనే ఈ ఛానల్ ద్వారా మా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజానికి అందరికి కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ఛానల్ ఇప్పుడు కూడా వాస్తవ పరిస్థితుల్ని, ప్రజలకు అవసరాన్ని అటు ప్రభుత్వంకి అధికారులకి చైతన్యపరిచినటువంటి ఛానల్గా పేరు పొందినటువంటి ఛానల్ ఇది. మరి ఈరోజు మా నియోజకవర్గంలో 20 మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమాలని పక్కతో పట్టించి లేనిపోయినటువంటి మత విద్వేషాలన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా అది ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఇతర పార్టీలు అవ్వచ్చు, ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడులు చేసినటువంటి కార్యక్రమాలను మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. సుమారుగా 20 గుడ్లపై దాడులు జరిగాయి. అందులో నా నియోజకవర్గం ఉన్నటువంటి రామతీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి కోదండ రామాలయం, బోడుకొండ మీద ఉన్నటువంటి రాముడు శిరస్సును ఖండించినటువంటి సంగతి వెంటనే జరిగినటువంటి సంఘటన జరిగిన వెంటనే నేను గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు వెళ్ళి పరిశీలించి మరి అక్కడ అధికారులు, పోలీసు, డాగ్ స్క్వాడ్ అది వచ్చింది. తరువాత జిల్లా మంత్రులకి, ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరిచాం. దీని మీద తెలిసినటువంటి ప్రభుత్వం వెంటనే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి, అలానే ముఖ్యమంత్రి గారు స్పందించారు. స్పందించి తాత్కాలికంగా ఆ ఆఫీసర్లందరూ 5 లక్షల రూపాయలు సరిపోతుందండి, దాని రిపేర్స్ కానీ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని వచ్చారు అనుకున్నారు. కానీ అలా కాదు, మరి అక్కడికి వెళ్ళినటువంటి ఇది కాబట్టి ఇది పూర్తిగా 3 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడానికి, మరి సర్వేగంగా విగ్రహాలు తెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే మూర్తులు పాడయ్యాయో అవే విగ్రహాలని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పని తీసుకొచ్చి బాలాలయం అయినటువంటి కింద ఉన్నటువంటి రామాలయంలో పెట్టి సంవత్సర కాలంలో రాతి నిర్మాణంతో కూడినటువంటి రామాలయం, మరి కింద రామాలయంకి సంబంధించి 3 కోట్ల రూపాయల ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందండి. అన్ని రంగాలుగా కూడా ఈ 20 మాసాల్లో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కానీ, ఇతర రోడ్లు కానీ అన్నీ కూడా ఇంచుమించు సుమారుగా 30-40 కోట్ల రూపాయలతో అవి కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ మరి 1 ప్లేస్లో ఉంది. మరి జిల్లాలోనే ఫస్ట్గా మా తాలూకు నియోజకవర్గంలోనే ఓపెనింగ్లు అవి పెట్టాం, అన్నీ కూడా బాగానే ఉంది. రాబోతున్న రోజుల్లో కూడా క్యాపిటల్ సిటీలో ఈ భోగాపురం, ఈ పూసపాట, డెంకాడ మండలాల్లో అత్యే వేగంగా రియల్ ఎస్టేట్ సాగుతున్నటువంటి జిల్లా మండలాలు కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి అవుతాయి. మా అన్నీ కూడా ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఉన్నటువంటి మండలాలండి. బాగుంటుంది, థ్యాంక్ యూ. ఈ మొత్తం మీద ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందబోతుంది, అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నామని చెప్తున్నాం. మరోవైపు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడంతో, మరో ఏదైతే భోగాపురంలో ఇంటర్నేషనల్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పురాతన దేవాలయం ఏదైతే రామతీర్థంలో ఉన్నటువంటి బోడుకొండ ఆలయంలో జరిగిన ఘటన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన ఆలయం పైన 1500 మీటర్ల పైన ఉన్నటువంటి నీలాచలం కొండపైన ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి బడ్డుకొండ అప్పలనాయుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రీధర్, మహాన్యూస్, విజయనగరం.